అందరికీ నమస్కారం. యాత్ర 2 సినిమా రిలీజ్ అయ్యి చాలా ఇమోషనల్గా అందరికీ అపీల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. చూసిన వాళ్ళంటే రాజకీయాలకు అతీతంగా కూడా జనం చూసి సినిమాని చాలా మెచ్చుకున్నారు. సినిమా తీసిన విధానం చాలా డిగ్నిఫైడ్గా ఉందని చెప్పారు. అయితే లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, ఒక వర్గం మీడియా మహీవీ రాఘవ గారు అంటే ఈ సినిమా దర్శకులకి ఏపీ ప్రభుత్వం బోల్డంత భూమిని ఇచ్చింది హార్స్లీ హిల్స్ మదనపల్లి ప్రాంతంలో అని చెప్పి కొన్ని ఆరోపణలు చేస్తూ, ఇది ఎన్నికలకి ముందు అంటే 2019 ఎన్నికలకి ముందే ఈ ఫిక్సింగ్ అంతా జరిగింది, ఒప్పందం జరిగిందని చెప్పి కొన్ని ఆరోపణలు చేసింది. ఈ అంశాలపై క్లారిఫికేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. వి హ్యావ్ విత్ అస్ మహీ గారు, డైరెక్ట్గా వారితోనే మాట్లాడబోతున్నావు. మహీ గారు నమస్కారం. నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, సినిమా బాగా ఆడుతున్నట్టుంది చాలా. థ్యాంక్ యూ అండి. యా సో లెట్స్ కమ్ స్ట్రేట్ టు ద పాయింట్ అండి. ఈ హార్స్లీ హిల్స్ మదనపల్లి దగ్గర మీకు ఏమైనా ల్యాండ్ ఉందా అంటే ఇచ్చారా ఎవరైనా? నేను జస్ట్ గివ్ యూ బ్రీఫ్ అండి, జస్ట్ గివ్ ఇన్ ఇన్సైట్. నేను హార్స్లీ హిల్స్ లో చదువుకున్నా. మా ఊరు హార్స్లీ హిల్స్ కి అరౌండ్ 40 కిలోమీటర్స్ దూరం. ఓకే, ఆల్ మై లైఫ్ ఐ లివ్ దేర్ ఆర్ ఇట్స్ అ పర్సనల్ ప్లేస్. నేను లాస్ట్ 3 ఇయర్స్లో ఐ హావ్ షాట్ 3 ప్రాజెక్ట్స్ దేర్. షైతాన్ చేశాను, వెబ్ సిరీస్, ఒక సిద్ధ లోకం ఎలా ఉంది సినిమా చేశాను, యాత్ర 2 అనేది రాయలసీమలో చేశాను, పులివెందులో చేశాను. సో ద హోల్ ఐడియా వాజ్ మేము ఎలాగూ డబ్బు ఖర్చు పెడతాం సినిమా వాళ్ళం, షూటింగ్కి ఎక్కడైనా ఖర్చు పెడతాం, అది మాకు కావాల్సిన ప్లేస్ అంటే అట్లీస్ట్ మేము ఎక్కడ వచ్చిన ప్లేస్లో అక్కడ డబ్బు ఖర్చు పెడితే దెర్ ఈస్ ఎ హ్యూజ్ స్పైరలాన్ ఎఫెక్ట్ ఆన్ ద లోవర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ వి లాడ్జ్లు ఉంటాయి, అకామిడేషన్స్, ఎవ్రీ వేరియస్ థింగ్స్, పాలు కానించి, ఫుడ్ కానించి, జూనియర్స్ కానించి, వేరియస్ థింగ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద లోకల్ ఎకానమీ అండి. సో ద రీజన్ వైస్ ఇప్పుడు ద వాట్ దే సే ఈజ్ మనము యాత్ర సినిమా తీసినందుకు ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ వీఆర్ గాడ్ వీఆర్ ఆస్కింగ్ ఫర్ హార్స్లీ హిల్స్ ల్యాండ్ అది అంటున్నారు. బుద్ధున్నోడు ఎవడన్నా వ్యాపారం తెలిసినోడు హార్స్లీ హిల్స్ లాంటి ప్లేస్లు అడుగుతాడండి. ఇప్పుడు వాళ్ళే వాళ్ళ గవర్నమెంట్స్లోనే వాళ్ళ ఎవరికి ఇచ్చారో వాళ్ళు అట్లీస్ట్ ఇఫ్ యూ లిస్తాం హూఆర్ ఆల్ దేర్, వాళ్ళందరూ ఎక్కడ అడిగారండి? హైదరాబాద్లోనూ అడిగింటాడు, వైజాగ్లోనూ అడిగింటారు. ఇప్పుడు నేను నాకు ఏమాత్రము బిజినెస్ సెన్సో బుద్ధో ఏమాత్రం ఉన్నా నేను ఎక్కడ అడగల ఫేవర్ అడిగితే అది నేను వైజాగ్లో అడగల. నేను వైజాగ్లో అడిగినానా, నాకు వైజాగ్కి ఎమోషనల్ సంబంధం ఏం లేదు. నేను చేయాలనుకున్నది ఎక్కడ? హార్స్లీ హిల్స్. దట్స్ బికాస్ వేర్ దట్స్ వేర్ మై రూట్స్ ఆర్ అండ్ మనం అడిగింది ఎంత, వాట్ ఎవర్ ఇట్ ఈస్ సంథింగ్ అరౌండ్ 2 ఏకర్స్. ఇట్స్ నాట్ బీన్ గివెన్, ఇట్స్ అండర్ కన్సిడరేషన్. ఇప్పుడు 2 ఏకర్స్ ల్యాండ్ అగెనిస్ట్ ద సేమ్ ప్రీవియస్ గవర్నమెంట్స్, వాళ్ళు ఎంత డోల్ అవుట్ చేశారు అండ్ దే హూ ఆల్ దే హావ్ డోల్డ్ ఇట్ అవుట్, దే షుడ్ లిస్ట్ అవుట్ దట్. అవును. యా అండ్ ఇప్పుడు 2 ఏకర్స్ ల్యాండ్ అనేది కూడా కాన్సెప్ట్ ఏంటంటే అండి, దిస్ ఈస్ కాల్డ్ ఎ రూరల్ మినీ స్టూడియో. మనము ఏదో 50 ఎకరాలు 100 ఎకరాలు కాదు, 2 ఎకరాలలో వీ వాంటెడ్ టు క్రియేట్ ఎ ఫెసిలిటేషన్ సెంటర్. అంటే ఒక చిన్న ఫెసిలిటేషన్ సెంటర్ విత్ బేసిక్ ఫెసిలిటీస్తో అక్కడున్న లోకల్ జియోగ్రఫీ కావచ్చు, లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లోకల్ బిల్డింగ్స్ ఏమన్నా కావచ్చుకొని యూస్ చేసుకొని వీ కెన్ షూట్ ఫిల్మ్స్. రైట్. దానివల్ల ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద లోకల్ థింగ్ అండ్ వేరియస్ థింగ్స్ లైక్ 20 కోట్లు. ఎవడు చెప్పాడు 20 కోట్లు అని? 20 కోట్లు వాల్యుయేషన్ వీడోదో అతని రాస్తాన్నాడు. ఎట్లా 20 కోట్లు? 20 కోట్లు అది ఎట్లా ఉందంటే ఆ 100 కోట్లలాగా ఉంది. ఈ 100 కోట్ల 200 కోట్లు ఎందుకు? 20 కోట్లు ఎందుకు? 200 కోట్లు చెప్పొచ్చు కదా. సో ఇట్ ఈస్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అండి. బోత్ లెట్స్ గెట్ ఇన్ టు స్పెసిఫిక్స్ మహి గారు, జస్ట్ టు క్లారిఫై, అంటే మీరు అనేది ఏంటి, అక్కడ మీరు ఒక మినీ స్టూడియో డెవలప్ చేయడానికి ఐ ప్రపోజ్డ్? యు ప్రపోజ్డ్ సర్టెన్ థింగ్, అది ఇంకా అప్రూవ్ కూడా కాలేదు నిజానికి. ఇట్ ఇస్ నాట్, ఇట్ ఇస్ ఇన్ కన్సిడరేషన్ అండ్ ఇది 2 ఇయర్స్ నుంచి ఉంది. ఇది 2 ఇయర్స్ నుంచి, దిస్ ఈస్ ఆల్ పబ్లిక్ డాక్యుమెంట్స్. ఐ వుడ్ హావ్ ప్రపోజ్డ్, దే వుడ్ హావ్ బీన్ ఇన్ కన్సిడరేషన్, డ్యూ ప్రాసెస్ హస్ టు బి ఫాలోడ్. అది యా. అండ్ మీరు ఒక ఇండిపెండెంట్, అంటే మీరు ఇండిపెండెంట్గా ఒక ప్రపోజల్ పెట్టినా కూడా ఇస్ దట్ అది ఏమన్నా తప్పంటారా మీ దృష్టిలో? కాదండి, ఇప్పుడు మనకి రాయలసీమ నుంచి అందరు సీఎంలు ఉన్నారు, నాకు తెలిసినంత వరకు మాక్సిమం సీఎంస్ ఉన్నారు. సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఆల్ రాయలసీమ సీఎంలలో గివెన్ అ ఫ్యాక్ట్ లైక్ రాయలసీమకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్స్ వైజ్, ఫిల్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ వాట్ హ్యాస్ బీన్ డన్. ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ అంటున్నారు కదా, దే బీన్ దేర్, హీ హెయిల్స్ ఫ్రమ్ ద సేమ్ డిస్ట్రిక్ట్, 14 ఇయర్స్ సీఎం ఉన్నారు కదా. ఇప్పుడు మేము వద్దే, నేను ఓకే నేను ముందరకు వచ్చి పెడతానన్నాను, ఓకే పక్కన పెట్టండి. వై డింట్ దే టేక్ ఎనీ ఇనిషియేషన్ టు డూ సంథింగ్ ఇన్ రాయలసీమ? అంత తప్పేమైంది? అన్లెస్ ఇట్ ఈస్ హైదరాబాద్ వైజాగ్లో వేర్ ఇట్ ఈస్ లుక్రేటివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్, అక్కడ స్టూడియోలు పెట్టాలనుకుంటారు, అక్కడ షూటింగ్లు చేయాలనుకుంటారు, కానీ వాట్ ఈస్ రాంగ్ ఇన్ గోయింగ్ టు రాయలసీమ? మనం ఏమన్నా ఒక 100 ఏకర్స్ అడిగినామా? ఇట్స్ నాట్, వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ ఇన్ ఆర్ మా వాట్ ఎవర్ లిమిటేషన్స్ రాయలసీమలో ఉన్నదానికి వీఆర్ ట్రయింగ్ టు డూ వాట్ ఎవర్ ఆర్ స్మాల్ బిట్ టు మేక్ ఫిల్మ్స్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ థింగ్.
సో మీ దృష్టిలో మీరు అడిగిన ఈ ప్రపోజల్కి ఈ సినిమాకి ముడిపెట్టడం దాని వెనక ఉద్దేశం ఏంటంటారు? ఎందుకు ముడిపెట్టి ఉంటారు? వాట్ ఆర్ ది ట్రైంగ్ టు ఇంప్లై? ఇదేమంటే సి దిస్ ఈస్ సి ఐ మీన్ ద టైమింగ్ ఆఫ్ ఇట్ ఇప్పుడు సి లైఫ్ నేను చేసింది యాత్రనో యాత్ర టూ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బేస్డ్ ఆన్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ అఫిలియేటెడ్ టు ఎ పార్టీ. అవును. ద మూమెంట్ యూ డూ దిస్ నీకు తప్పదు. నీకు సినిమాలో డైలాగ్ ఉంది, ఎప్పుడు చెప్తాను అది కరెక్ట్గా రాశాను. బురద చల్లడం మన పని అయ్యా, అది కడుక్కుంటాడో తుడుచుకుంటాడో అది వాని పని. సి ఇప్పుడు ఎవరు రాశాడో లేకుంటే వాళ్ళ లీడింగ్ న్యూస్ పేపరో టీవీనో దే షుడ్ హ్యావ్ హ్యాడ్ గట్స్ టు కాల్ మీ అండ్ ఆస్క్ ఫర్ ది ఎక్స్ప్లెనేషన్. ఇది నిజమా, ఇచ్చారా, ఎందుకు పెట్టాలనుకుంటున్నారు, ఎందుకు పెట్టాలని సమాధానం ఉంది. నేను లాస్ట్ ఇప్పుడు నేను ఇవన్నీ మనం వీ క్యాన్ మేకప్ కదండి. ఇప్పుడు లాస్ట్ 3 ఇయర్స్లో నేను 3 ప్రాజెక్ట్స్ చేశాను. ఏ లోకల్స్ అడిగినా కూడా చెప్తారు వాళ్ళు ఎన్ని రోజులు షూటింగ్ చేసినారు, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, లేకుంటే ఏం చేశారు అనేది ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అంటే యాత్ర టూకి అతీతంగా మీ మోటో ఏమిటి, మోటివ్ ఏంటి అక్కడ? మోటో ఏం లేదండి. దట్ ఈస్ ది మోటివ్ యు హావ్ ఇన్ అంటే షూటింగ్ దేర్. సీ అండి, లైక్ సీ ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ఎ కమర్షియల్ థింగ్, నో కామన్ సెన్స్ ఉన్న బిజినెస్ మెన్ అక్కడికి పోడండి. ఎవరికన్నా హార్స్ వీల్స్ తెలుసో లేదో, వాళ్ళ దయ వల్ల హార్స్ వీల్స్ అనే ఊరు తెలుస్తా ఉంది. అదొక మంచి పని చేస్తున్నారు. హార్స్ వీల్స్ అని చాలా టూరిస్టీ లొకేషన్ చాలా అందంగా ఉంటుంది. ఇన్ ద లాస్ట్ 50 ఇయర్స్ ask them to show if there's anything new which has happened in Horsley. Ante road lu gaani development gaani roads gaani kadandi akkada there's no such as infrastructure. Couple of edo small hotels gaani em undi. Neen aa place lo neen 10 enlu school chadivinanu. అదే, దర్ ఇస్ నో వన్ నోస్ బెటర్ దెన్ దట్ ప్లేస్ దెన్ మీ. అండ్ ఈ రోజు కూడా పోయి చూడండి అక్కడ ఏముందో అని. సో మీరేమంటున్నారంటే యాత్ర టూకి సంబంధం లేకుండా ఒక ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికో మినీ స్టూడియో కట్టడానికో మీరు ఇచ్చారు? యాత్ర టూ షూటింగ్కు ముందు నేను సిద్ధాలోకం అనేది లోకం ఎలా ఉంది నాయన అనేది 2021-22లో షూట్ చేశాను. 2022లో షైతాన్ అనే వెబ్ సిరీస్ 60 డేస్ షూట్ చేశాం. ఇది దిస్ వీ క్యాన్ మేకప్ వాళ్ళ ప్రెస్కి వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేసి లేదా అక్కడ లోకల్స్ అడిగితే చెప్తారు కదా ఇది చేశారా లేదా అనేది. యాత్ర అంటే ఇప్పుడు 20 రీసెంట్ బట్ ఆల్ ద వన్స్ విచ్ ఐఎమ్ సేయింగ్ ఆర్ ఇన్ ద లాస్ట్ 3 ఇయర్స్ అండ్ ఇట్ డజంట్ మేక్ సెన్స్ అండి దట్ ఫర్ దిస్ థింగ్. అంటే ఆబ్వియస్లీ ఇక్కడ పొలిటికల్ మోటివ్ ఏదో ఉంది వాళ్ళకి, ఆ మోటివ్ ద్వారా వాళ్ళు నెరవేర్చుకోవడానికి ఏదో క్విడ్ ప్రోకో అనే టైప్ దే ఆర్ ట్రైయింగ్ టు ఎస్టాబ్లిష్ త్రూ దిస్ థింగ్. క్విడ్ ప్రోకో అనే వర్డ్ వాడికి అర్థమవుతుందో అర్థం కాదో రాసేవానికి చదివేవానికి ఇట్ ఈస్ పాపులరైజ్డ్ అండి. అవును, ఇప్పుడు క్విడ్ ప్రోకో చేయాలనుకుంటే అది నిజంగా చేయాలనుకుంటే ఎవడన్నా ఐ కీప్ సేయింగ్ ద సేమ్ థింగ్, వుడ్ దే డూ ఇట్ ఫర్ 2 ఏకర్స్? వుడ్ దే డూ ఇట్ ఇన్ ఎ ప్లేస్ లైక్ హార్స్ లీల్స్? యు వుడ్ ఆబ్వియస్లీ ఆస్క్ ఫర్ సంథింగ్ వైజాగ్ మోర్ కమర్షియల్ ప్లేస్ సమ్ ఆఫ్ ద ప్లేస్. ఇప్పుడు వాళ్ళే చేశారు కదా, ఓకే అండి. ఇప్పుడు సీ ద ప్రీవియస్ గవర్నమెంట్స్ కూడా దే హావ్ జనరస్గా వాట్ ఎవర్ వాళ్ళ పీపుల్కో వాట్ ఎవర్ యూ సే దే హావ్ గివెన్ ల్యాండ్స్. కరెక్ట్, దే హావ్ గివెన్. అప్పుడు వాళ్ళ ఉద్దేశం ఇదేనా? దేర్ వాజ్ ఎ కుడ్ ప్రోకో ఈవెన్ దెన్. అండ్ వాళ్ళు చేసుకుంది ఎక్కడ తీసుకున్నారు? హైదరాబాద్ నడిబొడ్డులో తీసుకున్నారు. ఎన్ని తీసుకున్నారు? రెండు తీసుకున్న మహాత్ముడు ఎవడన్నా ఉన్నాడు అక్కడ? రెండు తీసుకున్న దయామయుడు కూడా ఎవడు లేడు అక్కడ. సో వాళ్ళు తీసుకునేది హ్యూజ్ చంక్స్ ఆఫ్ ల్యాండ్ ఎట్ ద మోస్ట్ పవర్ఫుల్ బెస్ట్ రియల్ ఎస్టేట్. హియర్ బికాస్ ఐ హెయిల్ ఫ్రమ్ దట్ ప్లేస్, ఐ కమ్, ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ టు దట్ ప్లేస్ అండ్ ఐ హవ్ డన్ ఆల్రెడీ కాంట్రిబ్యూషన్ టు దట్ ప్లేస్. ఐ హవ్ ఆస్క్డ్ దట్ వాట్ ఈస్ ఆన్ ద మెరిట్ విచ్ టు బి కన్సిడర్డ్ అండ్ దానికి ఇప్పుడు ఇట్స్ ఎ వన్ సైడెడ్ సేయింగ్ దట్ హార్స్ రీల్స్ యాత్ర అంటే హెడ్లైన్ అమాంగ్ ఆల్ ద న్యూసెస్. సీ ద ప్రాబ్లమ్ ఏంటంటే అండి, యూజింగ్ సంథింగ్ లైక్ మీ దూ యాజ్ అ బౌన్స్. ఇప్పుడు నేను టార్గెట్ కాకపోవచ్చు దీనికి. యాక్చువల్గా నేను చిన్న పిచ్చుకుంటాను, ఎవరినో పెద్ద పిచ్చుకునో పెద్ద ఎవరినో కొట్టడానికి మన మీద పిచ్చుకేస్తారు. దే నీడ్ ఎ బౌన్స్ టు డూ సంథింగ్ ఎల్స్. అంటే చాలా ఆశ్చర్యకరంగా, సపోజ్ మీరు నిజంగానే ఎప్పుడెప్పుడో ఒప్పందం కుదుర్చుకున్నారనుకోండి, అది ఇప్పుడే ఎలా బయటకు వస్తుంది? దేవుడు నో నీట్ అండి. ఇది వాళ్ళకి లాస్ట్ 1 ఇయర్ టైమింగ్ ఆఫ్ రైటింగ్ దట్ ఆర్టికల్ అడుగుతున్నాను. అవునండి, సీ దట్ స్మార్ట్నెస్ వాళ్ళకి కరెక్ట్గా ఆ శుక్రవారం శనివారం సినిమా రిలీజ్ అయిన రోజునే. ఇప్పుడు ఇది గవర్నమెంట్ రికార్డ్స్లో ఎప్పుడు ప్రపోజ్ చేసినామనేది ఉంటుంది క్లియర్గా. ఐ థింక్ దే షుడ్ కీప్ దట్ అవుట్. ఆ ఇన్ఫర్మేషన్ని సంవత్సరం రోజులు ఎందుకు మీ దగ్గరే పెట్టుకొని అర్రే ఈ సినిమా రిలీజ్ రోజే మనం సెన్సేషనల్ చేద్దామని ఎందుకు రాసుకున్నారు అది? అంటే నిజంగానే యాక్చువల్లీ చాలా సమంజసమైన ప్రశ్న ఇది. ఇది మీరు కనుక 2 ఏళ్ల క్రితం మీరు నిజంగా మీరు అన్నట్టు మీరు చేశారు, అక్కడ షూటింగ్లు అవుతూనే ఉన్నాయి. ఇన్ని రోజులు దాని గురించి ఏమి ప్రస్తావించకుండా యాత్ర వస్తుందని తెలుసు కదా వాళ్ళకి, రిలీజ్ అయిన తర్వాత చేశారంటే ఆబ్వియస్లీ ఏదో ఒక దాన్ని కింద లాగడానికో ఇంకేదో చేయడానికో. న్యూస్ ఎప్పుడు వచ్చింది అనేది కనుకన్నా అండి, న్యూస్ లో దే షుడ్ బి సమ్ మెరిట్. టైమింగ్ అనేది దే నీడ్ ఇట్ ఫర్ దేర్ ఓన్ పర్పస్. బట్ నేను చెప్పిన ఫ్యాక్ట్స్ కి కెన్ దే కౌంటర్ ఇట్? ఐఎమ్ విల్లింగ్ టు గో టు దేర్ ఛానల్, దేర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్ దెమ్ పుట్ ఎ లైఫ్ అండ్ ఆస్క్ మీ ద సేమ్ ఫ్యాక్ట్స్ అండ్ దే కెన్ కనెక్ట్ టు ద లోకల్స్.
యాజ్ దెమ్ నేను చెప్పేది వెరిఫై చేసుకోవచ్చు. వాళ్ళు స్టింగ్ రిపోర్టర్స్ ఎవరెవరు ఉంటారు, వారు వాటే ఉంటారు. సో యాత్రకు అతీతంగా ఈ సినిమా ఒక ప్రాజెక్ట్ మీకు. మీరు అక్కడ ఆ ప్రాంతంలో మీరు మీ వెబ్ సిరీస్ కానీ సినిమాలు కానీ తీసి, బికాస్ యూ హెయిల్ ఫ్రమ్ దేర్. నా ఫస్ట్ సినిమా నుంచి ఎక్సెప్ట్ నేను ప్రొడ్యూస్ చేయన ఆనంద బ్రహ్మ తప్ప ఎవ్రీ ఫిలిం ఐ హావ్ షాట్. ఎవ్రీ ఫిలిం పాఠశాల అనే సినిమా నుంచి ఎవ్రీ ఫిలిం, ఎవ్రీ వెబ్ సిరీస్ మోర్ ఆర్ లెస్ ఐ హావ్ షాట్ దేర్. ఇన్ హార్స్లీ హిల్స్? హార్స్లీ హిల్స్ కాదు, హార్స్లీ హిల్స్ ఆర్ మదనపల్లి, మదనపల్లి ఆర్ ఆ ప్రాంతంలో అంతా చేశాను. బేసికలీ మీ ఐడియా ఇస్ అక్కడ అంతా తద్వారా క్లియర్ బయాస్ అండి. ఇప్పుడు నేను ఇక్కడైనా ఇప్పుడు షైతాన్ అనేది ఉంది, ఒక 7 crores ఖర్చు పెట్టాలా నేను, అది హైదరాబాద్లో ఖర్చు పెట్టచ్చు, మదనపల్లిలో ఖర్చు పెట్టచ్చు, దిస్ నథింగ్ మచ్ డిఫరెన్స్. నేను అక్కడ పోయి ఖర్చు పెట్టాలనుకున్నా, ఎందుకు ఖర్చు పెట్టాలనుకున్నా, దట్ మనీ గోస్ టు ద లోకల్స్ దేర్. అక్కడ లాడ్జ్కి పోతుంది, అక్కడ పాలోనికి పోతుంది, అక్కడ జూనియర్స్కి పోతుంది, అక్కడ లొకేషన్ రెంటల్ పోతుంది. దాంట్లో తప్పేముంది? What is wrong with that? If I want to consistently make nenu web series lo every year 2 days ogato rendu chestuntanu, even nenu samacharaniki ogato rendu projects aa region lo chesthe I am contributing at least 5 to 15 crores of some kind of revenue into that local economy andi. Avunu vastavam. And indulo rasina heading mahi manode ante meeru royal seamaki chendina vyaktiga meeru oka idu vesaru. హార్స్లీ హిల్స్ చేరిన యాత్ర, ఇదొక ఇంకొక హెడింగ్. ఇది లైట్ కెమెరా యాక్షన్ అని చెప్పి చాలా డ్రమాటిక్గా దీన్ని డ్రమటైజ్ చేసి రాశారు. సో ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇంకో చోట హార్స్లీ హిల్స్ చేరిన యాత్ర అని ఇంకోలాగా సేమ్ హెడింగ్ తోటి ఇంకోలా రాశారు, రైట్? సో ఏం చెప్పదలుచుకున్నారు? ఇది తాను సీఎం అయ్యాక క్విడ్ ప్రోకో అని పెట్టారు, తండ్రి అధికారంలో ఉండగా క్విడ్ ప్రోకో అని ఇంకా, అంటే అన్నిటినీ లింకప్ చేసి ఒక పొలిటికల్ మోటో మోటివ్ అన్ని పెట్టి చేసినట్టుగా. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఈయన మనోడే, మహి మనోడే అని రాశారండి దాంట్లో. దాంట్లో సేయింగ్ దట్ వాట్ ఈస్ మై రియల్ నేమ్, మహేంద్ర వారణాసి రెడ్డిను ఏదో పేరు రాశారు. నాకు అర్థం కాక అడుగుతా అండి, నేను యాత్రకు ముందు కూడా నేను నా ఒరిజినల్ పేరు వాడానా? నేను ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు అయింది, 5 ఆల్మోస్ట్ 4 or 5 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను, డైరెక్ట్ చేశాను. నేనేమన్నా పేరు అంత ఏం పేరు మార్చుకుంది? యాత్ర సినిమాకి పేరు మార్చుకున్నానా? అంటే రెడ్డి అని ఏమైనా పెట్టుకున్నారా అని అడుగుతున్నాను. లేదు, నేను మహి వీర్ రాఘవ్. మహి అనేది నేను 2010 2009 ఆ రోజుకి తెలియదు కదా మనం ఏదో రోజు యాత్ర చేస్తామని. 2009లో నా సినిమా విలేజ్లో వినాయకుడు వచ్చినప్పుడు టైటిల్ చూడండి ఏముంది అని, మహి అని ఉంది. నేను ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసింది 2013-14లో, ఆ రోజు రిలీజ్ అయినప్పుడు నా పేరు ఏముంది? మహి వీర్ రాఘవ్ ఉంది. మహి వీర్ రాఘవ్ నేను ఆ పేరు వాడుకుంటున్నప్పుడు ఆ పేరు నాదైనప్పుడు, ఇప్పుడు మనోడే అది నా పేరు వచ్చి ఇది నాకేం తెలియదు. ఇప్పుడు ఆ పేరు వాడుకోవడానికి ఏమో నామోషమ్మా మాకు. ఇప్పుడు మనోడే అంటే అండి, మనోడు అయితే ఇప్పుడు మనం ఇప్పుడు మనోళ్ళు అని చెప్పి ఎక్కడైనా మనం వేరే చోట క్యాపిటల్ పెట్టుకున్నామా? కాదు కదండి. ఇప్పుడు ఇప్పుడు బురద జల్లలు అంటే నీ చేతులకు ఎంత ఉంటుందో, నీ రెండు చేతులకు ఎంత అంటుకుంటుందో, నా రెండు చేతులకు అంతే బురద వస్తుంది. అవును, ఓన్లీ మా కర్మ ఏంటంటే ఆ బురద అంటుకో, బురద పట్టుకోవడం ఇష్టం లేక గమ్మును కూర్చున్నాం. అదే చాలా మీరు అంటే ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ డిస్టర్బింగ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ అలిగేషన్స్ అండి. సో మరి అంటే ఇప్పుడు ఇండిపెండెంట్ ఆఫ్ దిస్ అసలు ఏమిటి మీ ప్రపోజల్? రాయల్స్ అదే మన హార్స్లీ హిల్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ రూరల్ మినీ స్టూడియో అండి. సి ఇప్పుడు ద ఐడియా ఆఫ్ లార్జ్ స్టూడియోస్ అవన్నీ పనికిరావండి. ఇప్పుడు ఇప్పుడు ఓటీటీ అనే మార్కెట్, నేను ఓటీటీలో చేస్తున్నా ద బిగ్ సోర్స్. ఓటీటీ హ్యాస్ ఎ మార్కెట్ ఆఫ్ 5,000 crores, ఇట్స్ గ్రోయింగ్. ఇప్పుడు మేము పెద్ద పెద్ద సినిమాలు వీ మైట్ నాట్ గో రియల్ లొకేషన్, లైవ్ లొకేషన్స్లో మనం షూట్ చేయలేకపోవచ్చు, కానీ వెబ్ సిరీసెస్ చిన్న సినిమాలు అవుట్డోర్ లొకేషన్స్లో చేయొచ్చు. అండ్ ఇప్పుడు దే ఆర్ మోర్ కాస్ట్ ఎఫెక్టివ్ యాజ్ వెల్ యాజ్ వీ కెన్ యూస్ ద రియల్ లొకేషన్స్ అండ్ రియల్ జియోగ్రఫీ అండి. వెన్ దెర్ ఈస్ ఎ మార్కెట్ వై డోంట్ వీ డూ ఇట్? ఇప్పుడు నేను ఎవడో ఎందుకండి, నాలాంటోడు సంవత్సరానికి ఒకటో రెండో మదనపల్లి లాంటి ప్లేస్లో ఒక వెబ్ సిరీస్తో సినిమా చేస్తే నష్టం ఏమో నాకు అర్థం కాదు. దానికి అక్కడ ఉన్న వాళ్ళకి లాభమే కదా. అవును ఖచ్చితంగా, ఇన్ఫాక్ట్ ఇంకా మోర్ పీపుల్ వి నీడ్ ఇంకా అన్ని చోట్ల ఇలా పెట్టి. ఒకటి వాళ్ళన్నేళ్ళు పదవిలో ఉండి వాట్ ఎవర్ ఇంతమంది ఉండి కూడా ఏ రోజు రాయలసీమకి సినిమా అనేది చేయలేదు. వాట్ ఎవర్ నథింగ్ ఇస్ దేర్. ఎవడో వచ్చి మేము చేస్తామని అయినా దాంట్లో మనం మేమేం సంపాదించిపోతాము? ఇప్పుడు మేము చేయాలనుకుంటే వైజాగ్లో చేయలేమండి. మాకు వాళ్ళకున్న బుర్ర మనకి లేదా? ఎక్కడో ఏ కొండ మీద కావాలనో లేదంటే ఏ బీచ్ల మీద కావాలనో అడగడానికి మాకు చేత కాకనా? సో బట్ అవన్నీ మనకు కనపడవండి. సో సి ఇట్ ఈస్ సెలెక్టివ్. సి ట్రూత్ అనేది, ట్రూత్ ఏం ట్రూత్ అండి? హాఫ్ ట్రూత్ ఈజ్ నాట్ ట్రూత్. హాఫ్ ట్రూత్ ఈజ్ కాల్డ్ ఎ లై. అబద్ధము నిజం రెండే ఉంటాయి.
సో బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ నువ్వు ఏమి ట్రూత్గా నువ్వు చెప్పాలనుకు నువ్వు నమ్ముతావో, ఏమి జనాలకు అమ్మాలనుకుంటావో అది నువ్వు ట్రూత్ అనుకుంటావు. అది సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ద ట్రూత్ ఈస్ ఇట్ డోంట్ మ్యాటర్. ఈ వార్త మీ దాకా ఎలా వచ్చింది మహి గారు? అంటే మీరు సంబడి బ్రాట్ ఇట్ యు ఆర్ మీరు చదివి చూసారా? నేను పేపర్లు చూడమే అండి. ఇట్స్ ఎ వెరీ కోఆర్డినేటెడ్ థింగ్. ఎవడో ఒకడొకడో చిన్న డిస్ట్రిక్ట్ క్వార్టర్లో ఒకటి రాస్తాడు, ఒక మేజర్ పేపర్ లీడింగ్ పేపర్ అంటాడు, ఒకటి రాస్తాడు. దాని తర్వాత శనివారం రోజు సెన్సేషనల్గా హెడ్లైన్ ఇంకో దాంట్లో వస్తుంది. దాని తర్వాత మార్నింగ్ మనకు కరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్స్, వాళ్ళ సోషల్ మీడియా వరుసగా పెట్టుకుంటారు. ఇట్స్ ఎ వెల్ ఆయిల్డ్ మిషన్ అండి. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు వాళ్ళకి ఇఫ్ దే రియల్లీ వాంట్ టు డూ దే షుడ్ పుట్ ద ఫ్యాక్ట్స్ డౌన్. రైట్. ఎంత ఫేవర్ చేశారు, వాట్ ఈస్ ద రియలిస్టిక్ వాల్యూ ఆఫ్ ఇట్, ఈవెన్ ఇఫ్ దెర్ ఈస్ అ వాల్యూ, ఆర్ వై సమ్వన్ హాస్ ఆస్క్డ్ 2 acres. వీడు నిజంగా ఆ ప్రాజెక్టులు చేశాడా, ఫ్యాక్ట్ చెక్ చేయించుకోవచ్చు కదా, అవి ఏం అవసరం లేదు. వాడికి వాడు చెప్పినట్లండి, ఒక కామన్ సెన్స్ 20 crore బెనిఫిట్కి 40 crore సినిమా తీస్తాడు, ఏమన్నా బుద్ధి లేనివాడు తీస్తాడండి, బుద్ధున్నోడు ఏమన్నా తీస్తాడండి. నీకు అట్లీస్ట్ కామన్ సెన్స్, 200 crore 40 crore సినిమా తీశారా అనేది ఒక అక్యూజేషన్ కుడ్ ప్రోకో అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. అంటే క్విడ్ ప్రోకో ఒక అర్థం కూడా తెలియకన్నా దానికి ఒక క్విడ్ ప్రోకో, దానికి ఏదైనా లబ్ధి చెందినాము అనేది. సో అసలు యాక్చువల్లీ ఈ సినిమా లక్ష్యం ఉద్దేశం ఏమిటి అని ఖచ్చితంగా ఈ టైంలో వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు కాబట్టి దాన్ని కూడా నివృత్తి చేయాల్సిందిగా అడుగుతున్నాను. వాట్ వాజ్ యువర్ గోల్ బిహైండ్ మేకింగ్ యాత్ర 2? దేర్ ఆర్ టూ, యాత్ర అయినా యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ చెప్పండి, యాత్ర అయినా యాత్ర 2 అయినా దేర్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్. లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే అండి, యూ వాంట్ టు లీవ్ ఎ స్టోరీ బిహైండ్. యూ వాంట్ ఎ స్టోరీ లీవ్. ఇప్పుడు 50 ఏళ్ళ తర్వాత వైఎస్ఆర్ గారు కథ చెప్పడానికి ఎవడు ఉండడు, అంటే ఉండడు అంటే ఇది యూ కాంట్. యూ కెన్, స్టోరీస్ ఆర్ ఎ పవర్ఫుల్ మీడియం వేర్ హౌ యూ కెన్ లీవ్ ఎ స్టోరీ బిహైండ్. అవును. అండ్ దట్ దిస్ హిస్ హెల్ప్స్, దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్, లీవ్ బిహైండ్ ఆర్ ఈవెన్ ద జర్నీ ఆఫ్ జగన్ అన్న ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వై వైఎస్ఆర్ గారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మా ఊర్లో మేము స్టూడియో పెట్టుకోవాలనుకున్నట్లు మా ఊర్లో మా ప్రాంతం మనుషుల గురించి మా కథలు చెప్పే హక్కు కూడా మాకుండదా? ఇప్పుడు ఐ కమ్ ఫ్రమ్ రాయలసీమ. అవును. అండ్ ఐ హ్యావ్ మై ఓన్ అఫిలియేషన్. ఇప్పుడు ఇదే ప్రశ్న వాళ్ళు తీశారు కదా, 2 సినిమాలు తీశారు వాళ్ళు, అదే వాళ్ళే ఎందుకు తీశారు, వాళ్ళే తీసుకున్నారు కదా. ఏం సినిమాలు తీశారు? కథానాయకుడు మహానాయకుడు తీసిన వాళ్ళు ఎవరు తీశారు? వాళ్ళే తీసుకున్నారు కదా. అక్కడ లేని చెడు ఇక్కడ ఎందుకు వస్తుంది, ఇక్కడ ఎందుకు తీశారని అడుగుతున్నారు మీరు? అదే ప్రశ్న అక్కడ వేయచ్చు కదా. తీసిన వాళ్ళు ఎవరు, పెట్టిన వాళ్ళు ఎవరు, యాక్ట్ చేసిన వాళ్ళు అందరూ ఉంది కదా. అక్కడ లేని తప్పు ఇక్కడ నేను ఎవడో మా ప్రాంతాన్ని తెలిసిన వాడు నాకున్న వాటెవర్ నేను తీశాను. సో అది తప్పు, అది రైట్, అది రైట్, ఇది తప్పు ఎలా అవుతుందండి? అది కరెక్ట్. అంటే ఎందుకు అడుగుతున్నావు అంటేనండి, అంటే ప్రత్యేకంగా దీని వెనుక ఉండే రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా అని ప్రశ్నించే వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఇది మీరు స్వచ్ఛందంగా మీరు ఇన్స్పైర్ అయ్యి లేదు మీకు నచ్చిన కథని మీరు తీశారు అని అనుకోవాలి, అంతే కదా? అవునండి. ఈ మినీ స్టూడియో కట్టే ప్రతిపాదన దీనికి దానికి సంబంధం లేదు అసలు. ఏ సంబంధం లేదండి, ఏ సంబంధం లేదు. దట్ ఇస్ వాట్ ఇట్ ఇస్. కావాలంటే ఈసారి నిజంగా క్విడ్ ప్రోకో నిజం చేయాలనుకుంటే ఏ వైజాగ్ లో 100 ఎకరాలు అడుగుదాము, అట్లా అదేమన్నా అది దాన్ని అప్పుడు వాళ్ళు రాసుకొని దాన్ని వాళ్ళు ఆనందించుకొని అది బురద చల్లుకుంటా అంటే దాంట్లో ఒక అర్థం ఉంది. అప్పుడు అందరూ కలిసి తప్పట్లో రాళ్ళు ఇసురుకోవచ్చు అండి. రైట్. సో దీనికి మీరు ఎలా సమాధానం చెప్పబోతున్నారు మహి గారు? అంటే ఇప్పుడు జరిగిన ఈ వచ్చిన ఈ ఆర్టికల్స్కి ఆర్ యూ గోయింగ్ టు గెట్ బ్యాక్? ఇప్పుడు అఫ్ కోర్స్ ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నారు, అలా ఇంటర్వ్యూల ద్వారా చెప్పలేదండి. చెప్పలేమండి. ప్రాబ్లమ్ ఏంటంటే అండి, మనము ద మోర్ వీ రియాక్ట్ ద మోర్ దే విల్ దిస్ థింగ్. ఫస్ట్ థింగ్, నేను ఐ డింట్ వాంటెడ్ టు రియాక్ట్, ఐ డింట్ వాంటెడ్, కానీ మనం చెప్పకపోతే హౌ విల్ దిస్ వర్షన్ ఆఫ్ ఇట్ కమ్ నా ఖచ్చితంగా. వాట్ ఎవర్ నెరేటివ్ వాళ్ళు చెప్తున్నది నిజమైపోతుంది. నేను చెప్పకపోతే నేను అక్కడ షూట్ చేశాను, నేను అక్కడి నుంచి వచ్చాను, నేను ఎందుకు చేస్తున్నాను, ఇంత లాభం చెందుతుందనే తెలియదు వాళ్ళకి. అట్లే అని చెప్పి వాళ్ళకు రాసుకోపోవడమే చెప్పుకోపోవడమే అది వాళ్ళ పని, నా పని అది కాదు. నాకు బతుకు తెరువు అది కాదు. నా బతుకు తెరువుకు నేను ఇంకో సినిమా చేసుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి. ఐట్ కాంట్ గో ఆన్ అక్రాస్. అవును. అండ్ ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ఈ హార్స్లీ హిల్స్, ఈ 2 whatever acres భూమి సుమారుగా విలువ ఎంత ఉంటుంది మహి గారు? జస్ట్ క్యూరియస్. ఇప్పుడు నేను ఏం ఫిగర్ చెప్పినా ఇట్ విల్ బీ ట్రైంగ్ టు జస్టిఫై థింగ్ అండి. ఐ థింక్ పీపుల్ షుడ్ ఫైండ్ అవుట్. పీపుల్ షుడ్ ఫైండ్ అవుట్ వెరీ బ్యాక్వర్డ్ ఏరియా. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అదే అంటే మీరు, ఇట్ డజంట్ మేక్ సెన్స్. మీరు వాళ్ళు చెప్పిన ఫిగర్ అయినా, వాట్ ఎవర్ వాళ్ళు ఎగ్జాగరేటెడ్ ఫిగర్ అంటున్నారు కదండి, ఆ ఫిగర్ అయినా కూడా ఇట్ వాట్ ఇట్ డజంట్ మేక్ సెన్స్. మేక్ సెన్స్ అసలు, అంటే డజంట్ ఫాల్ ఇన్ ప్లేస్. డజంట్ ఫాల్ ఇన్ ప్లేస్ అండి. రైట్ రైట్. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ మహి గారు, మొన్న అడిగినప్పుడు మీరు దాటేశారు సాక్షి లైవ్లో అడిగినప్పుడు, మీకు ఈ సినిమా క్రమంలో బెదిరింపులు వచ్చాయా? బెదిరింపులు ఉండవండి. ఇప్పుడు ఏమి హెచ్చరికలు చేయండి. వన్స్ ఇట్లాంటి సినిమా చేస్తున్నాము అనగా ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ విత్ దిస్. ఇప్పుడు ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ సో నైవ్ దట్ ఇట్లా సినిమా చేసినప్పుడు అందరూ మెచ్చుకుంటారు లేదా ఎవడేం రాలు ఇసరు అనేది ఏమి లేదు. ఐ న్యూ
2019 లో తెలుసు, 2023 సినిమా స్టార్ట్ చేసినప్పుడు తెలుసు. ఐఎమ్ అవేర్ దట్ దే విల్ బీ ఎ బ్యాక్లాష్. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కావచ్చు, సెక్షన్ ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ దట్ థింగ్. యూ క్యాంట్ హెల్ప్ ఇట్ అండి, దట్ ఈస్ ఎ నేచురల్ హ్యూమన్ రియాక్షన్. ఇప్పుడు భయపడినోడే మడ్డి వాడు రాలి ఇసరాలనుకుంటాడు వాడు. దట్ దిస్ ఈజ్ ఏ ఇప్పుడు ఇఫ్ దే ఆర్ థ్రెటెన్డ్, దే ఆర్ ఇన్సెక్యూర్, ఆర్ దే హ్యావ్ ఫియర్ ఇన్ దట్, దిస్ ఈస్ వెన్ దే రిసార్ట్ టు దిస్ కైండ్ ఆఫ్ థింగ్. ఫిలిం వర్క్డ్ ఆర్ వాట్ ఎవర్ సెంటెడ్ వర్క్డ్ ఇన్ ఇట్స్ ప్లేస్. ఎస్, వాళ్ళ ఇంట్రెస్ట్ కి ఇప్పుడు లేదు. ఇఫ్ ఐఎమ్ నాట్ ఎ థ్రెట్ అట్ ఆల్, వాళ్ళకి బురద పోల్సిన అవసరమే లేదు నేను చేసిన. ఇన్ఫాక్ట్ ఇది ఎవరు చేశారో, ఈ ఆరోపణలు చేస్తున్న పత్రికలు అఫిలియేటెడ్ వాళ్ళందరూ చూస్తే మీరు చాలా ఫ్యాక్చువల్గా డిస్పాషనేట్గా హుందాగా చూపించారు జరిగిన సంఘటనలని. ఎవరిని చెడు చేయాలని చేయలేదు, క్యారెక్టర్స్ క్యారెక్టర్స్గా ఉన్నారు సినిమా అంతా కూడా, రైట్? సో కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్, మళ్ళీ ఐ వాంట్ ఆస్క్ యూ అగైన్, మీకు ఫోన్ చేసి స్పెసిఫిక్ హెచ్చరికలు వచ్చాయా? దే విల్ బి లాట్ ఆఫ్ మెసేజెస్ అండి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా దీనికి మన ఇట్ ఈస్ గో బోత్ గుడ్ అండ్ బ్యాడ్. సో యూ విల్ హ్యావ్ టన్స్ ఆఫ్ మెసేజెస్, టన్స్ ఆఫ్ అబ్యూజెస్, టన్స్ ఆఫ్ థింగ్. నువ్వు మీ యాజ్ ఎ హ్యూమన్ జనరిక్ రియాక్షన్ ఏంటంటే యూ మైట్ గెట్ అప్సెట్ వాట్ ఇట్ ఇస్, కానీ ఇట్స్ నాట్ వర్త్ ఇట్. వాడెవడో ఎక్కడో కూర్చొని చేతగాక వాడు ఏదో వాడు రాస్తాడు. హీ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ హిజ్ ఓన్ యాంగర్, రైట్? హీజ్ ఓన్ వాడు వాని బాధనో భయమో లేదో వాని బెంగనో వాడు వ్యక్తపరచాల. ఆ వ్యక్తపరచడానికి వాడు ఒక నాలుగు మాటలు అంటాడు. అదే నేను అది తీసుకున్నానంటే ఐఎమ్ ట్రయింగ్ టు వ్యాలిడేట్ దెమ్. నేను వానికి నేను దిస్ థింగ్ వాణి వాడి ఒపీనియన్, అది వాడు ఏమనుకున్నా నాకేం పెద్ద తేడా రాదు. ఇప్పుడు వాడు ఏమి చేసినా కూడా ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు మేక్ ఎ ఇంచ్ డిఫరెన్స్ ఇన్ హౌ ఐ లివ్, ఆర్ హౌ ఐ థింక్ అబౌట్ మై సెల్ఫ్, ఆర్ హౌ ఇట్ రియలీ మ్యాటర్స్ అబౌ హౌ ఐ గో అబౌట్ మై సెల్ఫ్. సో అటువంటిప్పుడు ఇట్ ఈస్ యూజ్లెస్ అండి, యూజ్లెస్. సో మీరు మీ అనుమతితో మహి గారు మీరు దొరికారు కాబట్టి మాకు యాత్ర సినిమా మీద రెస్పాన్సెస్ వచ్చాయి, చాలా రకాల రెస్పాన్సెస్ వచ్చాయి. కొంతమంది క్యారెక్టర్స్ ఎవరు ఎవరైనా ఊహించుకోవడంలో సరిపోయింది, కొంతమంది క్యారెక్టర్స్ లేరని కూడా చర్చించుకుంటున్నారు. నేను పేర్ల డీటెయిల్స్లోకి వెళ్ళాను. కెన్ యూ జస్ట్ ఒక ఒక జిస్ట్ ఆఫ్ ఆఫ్ ద హోల్ థింగ్ ఆన్సర్ ఇస్తారా? అంటే ఎందువల్ల కొంతమంది పాత్రలు కనిపించలేదు? నేను ఐ రిపీటెడ్లీ టోల్డ్ దిస్ అండి, మనము సినిమా చూసి ఈ పాత్ర లేదు అని షాక్ కావాల్సిన అవసరం ఏం లేదండి. నేను ఆడియన్స్ని ఫస్టే చెప్పాను, అనౌన్స్ చేసినప్పటి నుంచి నా పోస్టర్ చూసినా, ట్రైలర్ చూసినా, లేదా నా ప్రెస్ మీట్లు అయినా, నా కథ తండ్రి కొడుకు ఇచ్చిన మాట, దీన్ని తక్కట్టుగానే పాత్రలైనా సన్నివేశాలైనా రాసుకొని ఉంటాను. మీరు చెప్పారు, ఎవరు చాలామంది అడుగుతుంటారు, ఒక పాత్ర లేదు, ఒక చెల్లెల పాత్ర లేదు, చెల్లెల పాత్ర లేదు, ఒక యాక్టర్ పాత్ర లేదు, ఒక చీఫ్ మినిస్టర్ కొడుకు పాత్ర లేదు, వైఎస్ఆర్ గారి ఆప్తమిత్రుల పాత్ర లేదు, ఇంతమంది పాత్రలు లేవు. ఎందుకు లేదు అంటే మనం ఎంచుకున్న కథ ఏంది, మనం ఎంచుకున్న నిర్ణయం సమయం ఏంది, ఆల్ దిస్ ది వాట్ వీ హ్యావ్ టు టెల్ వాస్ దిస్ ఇస్ ద కాంటెక్స్ట్, రైట్? అది అది క్లారిఫై చేశారు. సో ఫైనలీ అయితే మరి ఈ సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్న టైంలో యాజ్ అ ఫిల్మ్ మేకర్ తప్పకుండా సినిమా సక్సెస్ అయినట్టే కదా మీకు, మీ దృష్టిలో చాలా గొప్ప. ఈ టైంలో ఈ చికాకులు వచ్చాయి, ఏం చేయబోతున్నారు మహి గారు? ఇట్లా సినిమాలు అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ యాత్ర మన రిలీజ్ అయినప్పుడు దే హ్యాడ్ ద సేమ్ పీపుల్, ఇది లేదు వాళ్ళే సేమ్ పీపుల్, కానీ ఐదేళ్ళ తర్వాత దే వర్ అక్నాలజింగ్ ఇట్. దెర్ ఈస్ ఆల్వేస్ అ లాంగ్ టర్మ్ గోల్ వెన్ యూ డూ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ విచ్ ఆర్ బేస్డ్ ఆన్ క్యారెక్టర్స్ అండి. వాళ్ళకి అర్థం, అది అర్థమయ్యేటప్పటికి చాలా టైం పడుతుంది. వీళ్ళు ఎందుకు సినిమా, ఎందుకు నేను సినిమా చేశానో, ఏంటిదో అని. నేను ఎన్ని సినిమాలు చేసినా ద హిస్టరీ వుడ్ రిమెంబర్ దిస్ ఫిలిమ్స్ అండ్ మీ యాజ్ అ ఫిల్మ్ మేకర్స్ లాంగర్ దెన్ ఎనీ ఆఫ్ ద అదర్ ఫిలిమ్స్. ఏ సంక్రాంతికి దసరాకు వచ్చే సినిమా అక్కడికి ఒక షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, కానీ ఈ సినిమాలకి యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఈస్ అ లాంగ్ హిస్టరీ అండ్ దెర్ ఈస్ కైండ్ థింగ్ దీస్ మూవీస్ విల్ సర్వైవ్ అండ్ ఐ విల్ సర్వైవ్ బికాస్ ఐ క్రియేటెడ్ దోస్ మూవీస్. నా మోటివ్ నాకుంది, వై ఐ డూ ఫర్ దిస్ ఫిలిమ్స్ అనేది. ప్రోగ్రెస్ పార్టీ అధినేత్రి కాఫీ తాగుతూ ఇట్స్ మై కాఫీ టైమ్ అని హై హ్యాండెడ్గా బిహేవ్ చేయడం లాంటి సన్నివేశాలు, అది మీ క్రియేటివ్, మీరు గ్యాప్స్ ఫిల్ చేసుకున్నారా మీకు లాజికల్గా ఇలా ఉండుంటుందని? అది అంటే యూ హ్యావ్ టు క్యాప్చర్ ద ఎసెన్స్ అన్న ఎసెన్స్ అండి. ఎందుకంటే ఇప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోస్ ఇన్ వేర్ దట్ పర్సన్ వాజ్ రియల్లీ వెయిటింగ్ అండ్ ద అదర్ పర్సన్ వాజ్ నాట్ ఈవెన్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ద ప్రైమ్ మినిస్టర్ వాజ్ అతను హీ వాజ్ స్టాండింగ్ అండ్ ద అదర్ పర్సన్ కమ్స్ ఇన్ టూ మినిట్స్ లేటర్ అండ్ షీ కమ్స్ అండ్ సిట్స్ అండ్ దెన్ దిస్ మ్యాన్ ఇస్ సిట్టింగ్, రైట్? సో థింగ్స్ అవి చూసి నేను ఐ హ్యావ్ టు డ్రామటైజ్ ఇట్ టు ద ఫ్యాక్ట్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్ అండి. అంతే, ఇట్ ఇస్ నాట్. అండ్ అలాగే బట్ నెవర్ ద లెస్ యూ స్టిల్ మెయింటైన్ దట్ లైన్ ఆఫ్ ఏంటంటే డిగ్నిటీ అండ్ డీసెన్సీ అండ్ మేడ్ ఇట్ లుక్ అంటే ఇన్ గ్రౌండెడ్గా ఉంది నరేషన్ అండ్ ఆల్ దట్. సో వాట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్ మహి గారు ఈ సినిమాకి ఫ్రమ్ ఎనీబడీ?
నో అక్రాస్ ద బోర్డ్ ది రియలీ ఐ డోంట్ నో అండి. ఐ మీన్ నేను కాంప్లిమెంట్స్ అయినా ఇదైనా రాళ్ళైనా పూలైనా రెండో ఒకటే అండి. ఎందుకంటే ఈరోజు పూలు ఇసురునోడు రేపు రాళ్ళు ఇసురుతాడు, సో యూ క్యాన్ గెట్ క్యారీడ్ అవే. రైట్. సో రేపు రాళ్ళు ఇసునోడు పూలు కూడా ఇసురచ్చు. సో యూ హ్యావ్ టు హ్యావ్ ఈక్వి డిస్టెంట్ బ్యాలెన్స్డ్ సెంటరింగ్. అది ఈ సినిమాలో యూ హ్యావ్ టు బి దాట్. యూ హ్యావ్ టు హ్యావ్ దాట్ బీయింగ్ సెంటర్డ్ అండ్ డిటాచ్డ్ టు బీ సెయిన్ అండి. ఆర్ నాట్ యూ హ్యావ్ టు క్రియేట్ అ బబుల్ అండ్ లివ్ ఇట్. నాకు ఆ బబుల్ క్రియేట్ చేసుకోవడం రాదు కాబట్టి ఐ హ్యావ్ టు స్టే ఈక్వి డిస్టెన్స్ టు ఇట్ అండి. రైట్. మొత్తానికి అయితే మీరు రాయలసీమ మీద మీ ప్రేమ అండ్ నాయకులు కొంతమంది కథలు చూసి మీరు ఇన్స్పైర్ అవ్వడం, దాన్ని మీ సెన్సిబిలిటీస్తో మీరు సినిమా తీయడం, సక్సెస్ అవ్వడం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. సో ఒక ఫిల్మ్ మేకర్గా ఫైనల్ యాజ్ వి క్లోజ్, ఎవరు సపోజ్ వేరే వాళ్ళు వచ్చి మీకు మేము ఇంట్లో డబ్బులు ఇస్తాం మా మీరు సినిమా తీయండి అంటే, ఎవరైనా కావచ్చు అది స్పోర్ట్స్ వరల్డ్ వాళ్ళు, అది ఏ బేసిస్ మీద అసెస్ చేస్తారు? నన్ను ఇన్స్పైర్ చేస్తుందా లేదా అన్న, సినిమాలో నిజాయితీ ఉందా లేదా అన్న కథలో, లేదు వాట్ ఈస్ యువర్ అసెస్మెంట్ టు టేక్ అప్ అ స్టోరీ? ఐ నీడ్ టు ఫైండ్ ఎ స్టోరీ అండి. ఐ నీడ్ టు బి అంటే నేను ఐ నీడ్ టు రియలీ సంథింగ్ ఐ హ్యావ్ టు హ్యావ్ కామన్, లైక్ ఐ హ్యావ్ టు బి ఇన్స్పైర్డ్ ఆర్ ఐ హ్యావ్ టు ఆస్పైర్ ఆర్ ఐ నీడ్ టు ఫైండ్ ఎ యూనివర్సల్ స్టోరీ. ఇప్పుడు వైఎస్ఆర్ గారు ఎత్తుకున్న ఐ లుక్ అప్ టు హిమ్. ఇట్ ఈస్ సంథింగ్ దట్ వాట్ ఇట్ ఈస్, నో వన్ కెన్ డినే ఇట్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ సెకండ్ పార్ట్ ఆఫ్ ఇట్, ఎనీ వన్ కెన్ సే వాట్ ఇట్ ఈస్, బట్ యూ క్యాన్ డినే ద ఫ్యాక్ట్ ఆఫ్ వాట్ హీ హెస్ అచీవ్డ్ ఆర్ వాట్ హీ హెస్ గాన్ త్రూ ఆర్ వాట్ హీ స్టాండ్స్ ఫర్. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్ ఈచ్ స్టోరీ విల్ హ్యావ్ ఇట్స్ అండి. ఐ మీన్ కథ మనల్ని నించుకున్నట్లు ఆ కథ ఆడియన్స్ కూడా నేర్చుకుంటుంది అండి. అండ్ యూ షుడ్ బి వరీడ్ అబౌట్ అది 100 మందా 1000 మందా 100,000 మందా నేర్చుకునేది కాదు. ఇట్ ఈస్ నాట్ క్వాంటిటేటివ్. సో హియర్ వీఆర్ టు టెల్ స్టోరీస్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ రీచ్, షెల్ఫ్ లైఫ్ అండ్ థింగ్ అండి. వెరీ వెల్ స్పోకెన్ మహి గారు. అండ్ నన్ను పర్సనల్గా మూవ్ చేసిన ఒక సన్నివేశం చెప్పి ముగిస్తాను. అక్కడ జస్ట్ బిఫోర్ రచ్చబండకి వెళ్లే ముందు రోజు వర్షం పడుతూ ఉంటుంది, లేట్గా మేలుకున్న తండ్రి కొడుకుల సన్నివేశం, అయ్యో ఇంతలో ఒక్క నిమిషం ఏదైనా కారణంతో ఆగిపోయి ఉంటే బాగుండు, మనం ఆపచ్చా ఇప్పుడు అన్నంత వరకు ఆ సినిమా ఆ సీన్లోకి వెళ్ళిపోయాం. కెన్ వీ స్టాప్ దిస్ ఫ్రమ్ హ్యాపెనింగ్ అని. దట్ సీన్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి. ఎందుకంటే ఆ రోజు రాత్రి అంటే దట్ ఇస్ ద లాస్ట్ టైం దేర్ మీటింగ్, ఆఖరిసారిగా ఓ తండ్రి కొడుకు కలుస్తున్నారు అంటే వాళ్ళకి తెలీదు అదే ఆఖరిసారి అని. వాళ్ళకి తెలియదు ఎగ్జాక్ట్లీ. అవును. ఇద్దరికి ఒకతను నిద్ర సరిపోయింది అంటాడు, ఐ స్లెప్ట్ ఎనఫ్ అంటున్నాడు, అంటే అయిపోయింది ఐ లివ్డ్ ఎనఫ్ అనేది. ఇంకొకతను నీకు నిద్ర రాలేదు, నాకు నిద్ర రావట్లేదు అంటాడు. హీఈస్ బర్నింగ్ అండ్ ఈస్ స్టిల్ అలైఫ్. సో దే టూ ఆర్ దేర్. వాళ్ళిద్దరికి ఒక మూమెంట్ ఆఫ్ సైలెన్స్ ఉంది. ఇద్దరు అడుగుతాడు, కొడుకు అడుగుతాడు, నాయన ఏమైనా చెప్పేది ఉందా నాయన అని అడుగుతాడు. హీ హాజ్ నో ఆన్సర్. ఏమన్నా కావాలా నాయన అంటే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురంటాడు. దట్స్ అగైన్ సింబాలిక్. అవును. దట్ ఐ మీన్ వాటర్ ఈజ్ యూస్డ్ వెన్ యూ గో, వెన్ యూ పాస్ అవే. సో ద లాస్ట్ థింగ్ ఈజ్ హీ హ్యాడ్ నథింగ్ టు సే అండ్ ఇట్ వాజ్ అన్ అబ్రప్ట్ కాన్వర్జేషన్ అండ్ ద లాస్ట్ థింగ్ హీ ఆస్క్డ్ ఫర్ వాస్ జస్ట్ దట్ వాటర్ గ్లాస్ అండ్ దట్స్ ద లాస్ట్ టైమ్ దే మెట్ అండ్ ఐ యూజ్ ద అదే సీన్ నేను లాస్ట్లో యూజ్ చేశానండి. ఆ చెప్పలేదు అనుకున్న దాన్ని అక్కడే ఆగిపోయిన ఇన్కన్క్లూజివ్ కాన్వర్జేషన్ని హీ కమ్స్ బ్యాక్ అండ్ ఇన్ ద డ్రీమ్ వేర్ హీ సీకింగ్ ఫర్ హిస్ ఫాదర్స్. మా నాన్న ఉంటే బాగుండు అనుకోని వాళ్ళ నాన్న సమాధి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఆ రోజు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తాడు ఫర్ ద సొల్యూషన్ వాట్ హీఈస్ గోయింగ్ టు వాట్ హీఈస్ లుకింగ్ ఫర్. అప్పుడు ఇతను గుర్తొచ్చి నాయన ఆ రోజు నాకు బాగా గుర్తుంది నువ్వు ఇది చెప్పలేదు నాయన అని ఆయనకు మెలకు వస్తుంది. సెమీ అన్కాన్షియస్ నుంచి సెమీ కాన్షియస్ స్టేట్ వచ్చినప్పుడు అండ్ దట్ మ్యాన్ ఓన్లీ లాఫ్స్ అండ్ డిసప్పియర్స్ అని. ఐ క్రైడ్. చాలా ఏడ్చాను అంటే చాలా మంది, ఎందుకంటే అది ఇట్స్ బియాండ్ పార్టీస్ అండి అసలు, బికాజ్ వీ నో వాట్ హ్యాపెండ్, ఎలా వెళ్ళారు ఆయన. చాలా అన్అస్యూమింగ్గా ప్రజల దగ్గరికి వెళ్తున్నాను అనుకుని వెళ్ళిన రాజశేఖర రెడ్డి గారు అనుకోకుండా ఆ రోజు తిరిగి రాలేదు. యాక్చువల్లీ ఆయన ఒక అబ్రప్ట్ డైలాగ్ ఉందండి సినిమాలో, మరొక స్టెప్స్ ఎక్కుతున్నప్పుడు విజయమ్మ గారు అడుగుతారు వర్షం పడుతుందండి ఎందుకు వెళ్ళడం అంటే. ఐ లైక్ దట్ డైలాగ్. ఆయన ఏమంటాడంటే అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ డైలాగ్, కానీ చనిపోయే ముందు మనం ఎప్పుడు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కొన్ని చెప్తూ ఉంటాం. ఆయన ఏమంటారంటే వైఎస్ఆర్ గారు రెండోసారి గెలిపించారు, రుణమైనా సహాయమైనా ఈ జన్మలోనే తీర్చుకోవాలనుకుంటాను అంటాడు. అది సో దట్ వాజ్ వన్ ఐ ఫెల్ట్ అంటే అది సంబంధం లేదు, ఆయన అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం అది కాదు, కానీ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ సైనింగ్ టువర్డ్స్ దట్ సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ వాట్ ఇట్ ఈస్.
యాజ్ అ ఫిల్మ్ వెరీ బ్రిలియంట్లీ మేడ్ అండి, నిజంగా మన మనసుల్ని కదిలించిన సినిమా. వి విష్ యూ ఆల్ ది బెస్ట్ మహి గారు. అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా వీటికి అఫ్ కోర్స్ సమాధానం మీరు చెప్పారు స్పష్టంగా. వచ్చిన ఆరోపణలు కడుక్కోవడం తప్ప మనం పూయలేమండి, దానికన్నా మనం కడుక్కోవడం బెస్ట్ అంతే అంటారు. లెస్ మడ్ ఆన్ యువర్ హ్యాండ్స్, ఇదే మీ సమాధానం. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ మహి గారు, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి.